వచ్చిందాసా? ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరకు తీసుకొచ్చారుగా, ఎవరి ఐడియా వచ్చిందా? సార్ సార్ గెట్ సార్ రాము నిన్ను చంపితే కానీ నాకు మనసు అంటుంది. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైగలు చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను పూర్తి చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయటికి తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి గబ్బు నాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేట్టు చేయాల. ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా, మీ ఎస్ఐతో చెప్పు. గబ్బు నా కొడక ఇంక ఈ నాటకాలు ఆడటం నా వల్ల కాదు. మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు ఆడాను. దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను, ఎంత కష్టం వచ్చినా సహించాను. ఇన్ని భరించింది, ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్, మానవత్వంతో. కేవలం చావు బతుకుల మధ్యన మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం. మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను, అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో. కానీ నా కళ్ల ముందే నా భార్యను వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది, చచ్చిపోయింది. తను బజారు మనిషి కాదు, నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నా గొంతులోని మాటని గొంతులోనే గొంతులోని చంపేశాను సార్. భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని. శవాలు నటించడానికి పనికిరావు సార్. అబ్బి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అబ్బి, ఈయల్లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితులు చూస్తే పోయమ్మ నీ భార్యగా కనిపించలే, నా కూతురి అనిపించినది. మగునిగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేనంతే బాధపడినా. యా సంబంధము లేకుంటానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు. ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఇళ్ళంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది? మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకొక్క రోజు, ఒకే ఒక్క రోజు నటించబ్బి. చెప్పండి సార్, ఏం చేయమంటారు? చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు, మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో? అదే కదా. శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. నువ్వా హడిలు చచ్చాను సార్? నేను ఇలా చచ్చిపోయి
శవంలాగా డ్రామా ఆడటం కరెక్టే అంటారా? కరెక్టే నబ్బి. నీ మీద మా ఎమ్మెకున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక. ఏం చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా? ఓరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కొడుకు అంతే. ఈయనే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి తొడకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండా. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే నేను అడుగుతా ఉండు. స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఓటేలే అమ్మాయి. అదే ఆ చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. ఇంకా అజిలు వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మిని తీసుకొస్తా. ఇంకా నువ్వు రావు. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకు? శవాలకు లేకపోయినా పర్లేదు. అయ్యో నా మరగడా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా? దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. మన దేవుడు దాని కడుపు పట్టి మరి మనవడు పడతాడు అనుకుంటే నా మనవడు ఉబ్బుకి పాలైపోతున్నాడు. మన దేవుడు చూసామంటే అమ్మో నీకేమైంది? అమ్మో డాక్టర్ అమ్మా, ఓ డాక్టర్ అమ్మా. ఏమైందమ్మా? అమ్మో నా మన వాళ్ళకి ఏమైందో చూడండి అమ్మా. అమ్మాయి డాక్టర్, డాక్టర్ చూడండి అమ్మా. ఏమైంది అమ్మా? కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా, అసలు నెల తప్పు ఉంది. అయ్య బాబు, అంజలి లవర్ గా చద్దాం అనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? పాపము పోయినాడు. పోనీ, ఏం చేస్తావు అమ్మా? అమ్మా ఏడ్చాకు అమ్మా. ఈ అబ్బి చాలా మంచోడమ్మా, ఆధారితే దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బి, ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమని అనుకుని మా అమ్మి ఇతర వార్తలు మింగేసినది. ఏమైతుందో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఎందుకు? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. 10 నిమిషాలకోసారి స్పృహలోకి వచ్చి నా ముగుడు అని మళ్ళీ కోపాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంట్ గా నువ్వు పని చెయ్యా. ఇప్పుడు దాకా చేసామని చాలదనా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావు అనుకోని వాళ్ళిద్దరూ సావు బతుకులో ఉండరు. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావు అనుకో, ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో, అన్ని అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే, వయమ్మ దగ్గర ఇవ్వు. నా మొగుడు నీ మొగుడే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి. ఏ మాట కామాట చెప్పుకోవాలి? ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి? నేను చచ్చిపోయిందంతా ఒక పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు తెద్దిగేడుసావు ఇందాక. అవును, నేనేంటి నీకు ఎట్లా తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు అని మాట్లాడతారా? మాట్లాడితే మాత్రం బతుకుతారా? బతికినోడు చేస్తారా? చచ్చాడు బతుకుతారా? నీకేమన్నా అర్థమైందా? నోరు ముసుకుని వెళ్ళి పడక. అమ్మయ్యా, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక. సార్, మా ఆవిడ ఓకే. ఓకేనా? మాయమ్మి కొడుక స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది. అలాగే చూడు పో. అంజలి, అంజలి, నేను అప్పు అప్పారావు. ఏంటి, చచ్చినాడు వీడు ఎలా బతికొచ్చాడని చూస్తున్నావా?
చచ్చింది నేను కాదు అంజలి, పార్కులో నన్ను చితక్కొట్టిందే ఆవిడ గారి మొగుడు. అయినా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను అంజలి? మనిద్దరం కలిసి ఉండగా ఏముడొచ్చినా సరే నో గెట్ అవుట్ తర్వాత రా అని చెప్తాను. అంజలి ఏంటంజలి దగ్గుతున్నావేంటి? అంజలి మామూలు దగ్గే, నేను తన్ని కాస్త టెస్ట్ చేయాలి, మీరు కాస్త బయట ఉంటారా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. ఏమో బి మేనేజ్ చేసినావా? మా ఆవిడ దగ్గర మీ అమ్మాయి దగ్గర నేను బతికి వాళ్ళని బతికించేసరికి నాకు చచ్చే చావు. అంటే లూసు మీరు ఒకటేనా? నేను చెప్తానమ్మా, మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్లు. పరిస్థితి ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనేనమ్మా కారణము? ఏమిరా అమ్మకి ఎట్లాంటి అది బయటపడినట్టేనా? ఏమిరా మాట్లాడవు, అంజలికి ప్రమాదమేమి లేదు కదా, బ్రతుకుతాది కదా. మీరు అనుకున్నట్టు అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాణ్ణి, కానీ క్యాన్సర్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్. అదేమిరా రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ లేదని చెప్తే? చెప్పింది నేనైనా, అలా చెప్పించింది అంజలి. అంజలి నువ్వా? ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? బలం కోసం అమ్మా. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా, చెప్పు. నోనా ఇది జనరల్స్ ఎందుకు వాడతారమ్మా? డాక్టర్గా చెప్తున్నావా, అన్నయ్యగా చెప్తున్నావా? ఎందుకు అన్నయ్య నా దగ్గర దాస్తున్నావు? నాకు క్యాన్సర్ అని తెలుసు, త్వరలో చనిపోతానని తెలుసు. నువ్వు భయపడతావని బాధపడతావని ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు బాబాయ్. నేను భయపడాల్సింది నా గురించి కాదు, డాడీ గురించి. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు? ఇన్నాళ్ళు ఈ బాధను తన మనసులో దిగమింగుకొని నీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడమ్మా బాబాయ్. డాడీని ఇంత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతురాలే అన్నయ్య. చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి, చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు. నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోష పెట్టడం, దానికి నీ సహాయం కావాలి. చెప్పమ్మా నేనేం చేయాలి? నాకు క్యాన్సర్ లేదని రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి. నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేనున్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు. తండ్రి మీద కూతురికి, కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు. అంజలికిచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను, కానీ ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది, అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు.